ప్రభుత్వం ఈ ప్యాడీ ఆప్షన్ తో ముందుకు పోతుంది. ఇప్పటి వరకు పెద్దగా మూమెంట్ లేదు. అవును, నేను ఆయన వైపునే మాట్లాడతా. ఓకే, మేము చాలా స్పష్టంగా మేము మాట్లాడింది, గత ప్రభుత్వంలో సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి తేడా లేకుండా టెండర్ వేసినారు, ఆప్షన్ వేసినారు. మేము అది డిఫరెన్షియేట్ చేస్తే సన్న బియ్యానికి 2400 వచ్చిందంటే పోయినసారి 1700 వచ్చిన దానికి సన్న వడ్లకి 2400 వచ్చింది. యావరేజ్ ప్రైస్ 2022 వచ్చింది. మరి కంపారిటివ్ స్టేట్మెంట్ చూస్తే ఆయన మాట్లాడిన అసలు అర్ధరహితమైన మాటలకి టోటల్ గెయిన్ ఫర్ ద గవర్నమెంట్ ఈసారి జరిగిన ఆప్షన్ ద్వారా 1100 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగిందని చాలా స్పష్టంగా ఈ ఫిగర్స్ తెలియజేస్తున్నాయి. మరి ఇది వాళ్ళెవరో ఇంతకీ అంతకీ అని మాట్లాడుతున్నారు. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, అసలు ఎంఎస్పీ కంటే తక్కువ ఎందుకు అమ్ముతున్నారు? మేము ఏం చెప్పేటంటే పదేండ్ల పాటు ఏ పంటకి ఎంఎస్పీకి కొని తక్కువ ధరగా మీరు ఆ లెక్క ముందు పెట్టినాం. ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆక్షన్ అదే స్టాక్ ఎంత తేడా ఉందో మళ్ళీ ఒకసారి ఇందులో కూడా చూపెట్టడం జరిగింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయంలో నేను చాలా స్పష్టంగా చేయదలుచుకున్నా, అసలు ఎంత అస్తవ్యస్త పరిస్థితుల్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ గత ప్రభుత్వం నడిపించిందంటే రేషన్ బియ్యంలో ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర ఒక మాఫియా తయారైపోయి ఈ రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఈ ప్రభుత్వం ఉక్కు పాదంతో అది అణచివేస్తున్నాము. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి 58,000 కోట్ల అప్పు వదిలిపెట్టింది. 58,000 కోట్ల అప్పు కాకుండా 22,000 కోట్ల ధాన్యాన్ని బ్యాంకు లోన్ తీసుకుని వడ్డీ కడుతూ ఆ ధాన్యం రైస్ మిల్లర్ దగ్గర అన్సెక్యూర్డ్ గా పెట్టింది. రైస్ మిల్లర్లు కూడా అడ్డగోలుగా, మరి దానికి వాళ్ళ దగ్గర గోడౌన్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేక ఇష్టమైన స్టోరేజ్ చేసుకున్నారు. అసలు ఏమి గత ప్రభుత్వంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కార్పొరేషన్ లో ఏ విధంగా కూడా ఒక పబ్లిక్ ఎక్స్చెక్కర్ కానీ ప్రభుత్వంతో ప్రజలకు సంబంధించిన సొమ్ముని కాపాడాలి, దాన్ని జాగ్రత్త పడాలని ఏమీ చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 100 రోజులు పై చిల్లరలోనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు 58,000 కోట్ల నుంచి 5,000 కోట్లు తగ్గించడం జరిగింది. మరో 7,000 కోట్లు ఈ ఆప్షన్ ద్వారా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మరి అప్పు తగ్గిపోతున్నాము. అన్ని విధాలుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇష్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి మనవి చేస్తూ, మొన్న టీఆర్ఎస్లో మాట్లాడిన మరి విషయాలకి అసలు అర్ధరహితం. ఎవరన్నా ఆయన ఏమంటాడు, ఎంఎస్పీ 2200 ఉంటే మీరు తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారు? ఒకటి మీకు చెప్పినాం, వాళ్ళ ప్రభుత్వంలో ఏ సంవత్సరంలో ఏ పంటని ఎంత కొని ఎంత కమ్మినరని. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మేము చెప్తున్నాం, మీరు 2200 రూపాయలకి మీరు కొనుగోలు చేయాల్చుకున్నా మరి ఎవరొచ్చి ఈ ఆప్షన్ లో ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన మేము ఓపెన్ ఆఫర్ ఇస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాం. రైట్, మీరన్న పాయింట్ ఇది గత ప్రభుత్వం యొక్క వైఫల్యం, దాన్ని తగిన చర్యలు తీసుకుంటాము. నేను చెప్పే ముందు సారాంశం చెప్పి విల్ గో ఆన్ టు. ఒకటి, ధాన్యం కొనుగోలు విషయంలో
మేము పూర్తి చిత్తశుద్ధితో నిజాయితీతో ప్రతి ధాన్యం గింజ ఎంఎస్పీకి కొనుగోలు చేయాలి అనే కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం. తెలంగాణ రైతులందరికీ న్యాయం చేస్తాము. రెండోది, ఈ ప్యాడీ ఆప్షన్ లో అదే ప్యాడీకి గత ప్రభుత్వంకి మేము చిత్తశుద్ధి ఆప్షన్ కి 1100 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం రాబోతుంది. దాని మీద కూడా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రభుత్వాన్ని ఏంటిది, ప్రభుత్వం ఈ స్టాకు ఇప్పుడు వచ్చిన ఆప్షన్ మీద 7000 కోట్లు రూపాయలు. మేము వాళ్ళకి చెప్పిన విషయం, మేము ఎవరికైతే ఇచ్చినామో ధాన్యం వాళ్ళ నుంచి వాపస్ తీసుకోండి అని. అంతకంటే ప్రభుత్వం ఇస్ నాట్ ఇన్వాల్వ్. ఓకే,